బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఎదుగు బొదుకులేని రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతల చిత్తశుద్ధిని నిజంగా మెచ్చుకోవాల్సిందే అంటూ వ్యంగ్యస్త్రాలు ప్రదర్శించారు. వారు తెలంగాణకు వచ్చి కుట్రలు కుతంత్రాల్లో పాలు పంచుకుంటూ తమ విభజన రాజకీయ పర్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కేటీఆర్ సవాలు విసిరారు. సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ ఏ ఒక్క అంశంలో అయినా తెలంగాణ కంటే మెరుగ్గా ఉందో చూపించాలని స్పష్టం చేశారు. దేశంలో 2.5% జనాభా కలిగి ఉన్న తెలంగాణ భారతదేశ జీడీపీలో 5% వాటాను అందిస్తోందని కేటీఆర్ ఉద్ఘాటించారు. ప్రతి తెలంగాణ బిడ్డ ఒక డబుల్ ఇంజన్లా పనిచేస్తూ దేశ పురోగతికి పాటు పడుతున్నట్లు వివరించారు. ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ తెలంగాణలో అభివృద్ధి సాధించి ఉంటే 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి మనం 10 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను అందుకొని ఉండేవాళ్ళమని పేర్కొన్నారు. పురుగులను పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వాన్ని ఎలాంటి పదాలతో విమర్శించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాలు విలువ తెలుసా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేద బిడ్డలకు న్యాయమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పురుగులన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే ప్రభుత్వాన్ని ఎలాంటి పదాలతో విమర్శించాలని రేవంత్ ధ్వజమెత్తారు. భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ భోజనం చేసే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ భావిస్తే ఉప ఎన్నిక రాదని ప్రజలు సిద్ధంగా ఉంటే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదని, కేసీఆర్ కుటుంబానికి ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని అభివర్ణించారు. అభివృద్ధిని కేవలం సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ కి పరిమితం చేశారన్న రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందన్నారు. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని అన్నారు. కాళేశ్వరంలో 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదని కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ బట్టి విక్రమార్క ఆరోపించారు. 8 ఏళ్ల రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం కేసీఆర్ కాళేశ్వరంలో దారపోశారన్న ఆయన కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానన్న కేసీఆర్ కనీసం 1 ఎకరాకి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అందుకే ఇటీవల కురిసిన వర్షాలకు పంపులు వాళ్లు నీట మునిగాయని తెలిపారు. ఎందుకు మునిగింది, ఎట్లా మునిగింది, ఆ మునిగిపోయిన దాంట్లో ఎన్ని డబ్బులు పోసారు, ఏమైపోతా ఉంది, రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ప్రజలకు తెలియాలి. ప్రతిపక్ష నాయకుడిగా మేము ఆ పని చేయబోతా ఉన్నాం. దయచేసి మేము ముందే చెప్తా ఉన్నాం మీడియా ద్వారా, మీరు ప్రజల్ని ఆపినట్టు ఏమిని పోనీయకుండా ఆపినట్టు మమ్మల్ని ఆపడం కోసం ప్రయత్నిస్తే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి, ముందే చెప్తా ఉన్నాం. అంతేకాదు చూసి వచ్చి రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి కాబట్టి అసలు ముందు అర్జెంటుగా ఈ విషయాలన్నింటి మీద రాష్ట్రంలో ఆస్తులు మునిగిపోయి కొట్టుకొని పోయినాయి, కుటుంబాలు మునిగిపోయినాయి, పంట నష్టపరిహారం జరిగింది, గ్రామాలు మునిగిపోయినాయి, వీటన్నిటి మీద అర్జెంటుగా చర్చించి పంట నష్టపరిహారం ఎంత, ప్రజల ఆస్తుల నష్టపరిహారం ఎంత ఎస్టిమేషన్ వేసి ఎన్యూమరేట్ చేపించి కేంద్రానికి పంపించి కేంద్రం నుంచి వచ్చేదంతా రాష్ట్రం ఇచ్చేదంతా మనం ప్రజలకు చెప్పి కొంత వాళ్ళకి ధైర్యాన్ని కల్పించాలి. ఇవి చేయటానికి, ఇవన్నీ మాట్లాడటానికి, అర్జెంటుగా చర్చించడానికి శాసనసభ సమావేశాలని పిలవండి. వర్షాకాల సమావేశాలు పెట్టాలా, మీరు ఇంతవరకు పెట్టలేదు. వర్షాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మన సమావేశాలు లేకుండా మొత్తం. సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చోవటం విచారకరమన్నారు. సీఎం 4 రోజులు ఢిల్లీలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే పుత్రవాత్సల్యంతో కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేయటం తగదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలాయని, ప్రజలు ఇంకోసారి టీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారు. ఎస్టీఆర్ఎఫ్ నిధులపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. మూసీ నది ఆక్రమణలను ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మూసీ ఒడ్డున అక్రమంగా షెడ్డులు వేసి పేదలకు అద్దెకు ఇస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. వరదలతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జనరల్ కూడా ఆడిట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాన్ని తప్పు చూపించారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.
రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయకండి. ఈరోజు ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయండి. మీరు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మీరు ఇచ్చేటువంటి ప్రకటనలు, ప్రజలు మీరు ఇచ్చేటువంటి తప్పుడు ప్రకటనలు, చేస్తున్నటువంటి విష ప్రచారం గురించి ప్రజలు ఏమాత్రం పట్టించుకుంటలేరు. మీరు నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్ల, టీఆర్ఎస్ పట్ల, కల్వకుంట్ల కుటుంబం పట్ల, కేసీఆర్ కుటుంబం పట్ల మీకు అంత వ్యతిరేకత వస్తుంది. మీరు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పుత్ర వాత్సల్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇంకా మీకు కొన్ని రోజుల పాటు పరిపాలన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిపాలన చేయండి. సంవత్సరం ఎంతనో మంచి పనులు చేయండి. తర్వాత ఎట్లయినా తెలంగాణ ప్రజలు మీ కుటుంబానికి అవకాశం ఇవ్వరు. ఉన్నన్ని రోజులైనా మంచి పనులు చేయండి. రాజకీయాలు వదిలిపెట్టండి అని చెప్పి నేను మా సలహా ఇస్తా ఉన్నాను. యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తించుకునే మహాకవి, తెలుగు కీర్తి సాహితీమూర్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషను తాను ప్రేమిస్తూ తన రచనల్లో ఈ అభిమానాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో మాతృభాష ప్రాధాన్యతని నొక్కి చెప్పిన మహనీయుడు సినారే అని కొనియాడారు. రవీంద్ర భారతిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని సినారే జాతీయ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్కి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రదానం చేశారు. సినారే కవిత్వం, సాహిత్యం, ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం తదితర అంశాల చుట్టూనే సాగాయన్నారు. తెలుగు సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేసిన సినారే సేవలు చిరస్మరణీయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సి నారాయణ రెడ్డి రచనల సంకలనం వ్యాస పూర్ణిమ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభా రాయ్కు సినారే జాతీయ పురస్కారంతో పాటు 5 లక్షల రూపాయల నగదును అందజేశారు. కవిత రాయకుంటే ఆయనకి గడవని రోజు అని ఆయనకి ఆయనే చెప్పాడు. ప్రజల సమస్యలకు, ఆలోచనలకు, భావాలకు ఆయన కవితారూపం దిద్దేవాడు. శ్రీ వాజ్పేయి గారి కవి హృదయాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. కవిత సినారే గారి మనసును కూడా అంత దగ్గరలో నుంచే చూశాను. కవి హృదయం చాలా సున్నితమైంది. ప్రతి విషయాన్ని వివిధ కోణాల్లో ఆలోచిస్తుంది. ప్రజల విషయంలో అది మరింత ఉన్నతంగా ఆలోచిస్తుందని నా విశ్వాసం. తెలుగు ధనానికి నిర్వీత్తు సంతకం సినారే. వారి ఆహార్యమే కాదు, వారి మనసు కూడా ఎప్పుడు మాతృభాష గురించి తపన పడుతూనే ఉంది. సినీ రంగ సాహిత్యమే కాకుండా అభిధయ సాహిత్యము, కథలు, వచన కవిత, కావ్యాలు, అవన్నీ మీకు అందరికీ తెలిసినటువంటివే. నారాయణ రెడ్డి గారు తనకు తనపై కూడా చమత్కారాలు వేసుకునేటువంటి వ్యక్తి అని. వారు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా చేసిన, భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుగా పనిచేసిన, సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా పనిచేసిన, ఆ తదుపరి పార్లమెంట్లో పెద్దల సభ, రాజ్యసభకు నామినేట్ అయ్యి అక్కడ పనిచేసిన వారిది ఒక ప్రత్యేక. దోస్ హూ హ్యావ్ ఇన్స్టిట్యూటెడ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి నేషనల్ అవార్డ్ ఫర్ లిటరేచర్ అండ్ సుశీల నారాయణ రెడ్డి లిటరీ అవార్డ్ ఫర్ సీనియర్ విమెన్ రైటర్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. వన్ గుడ్ ఈవినింగ్ టు ద డిస్టింగ్విష్డ్ ఆడియన్స్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆగస్ట్ ఈవినింగ్ అండ్ మెనీ అదర్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్ ద అవుట్సెట్ ఐ పే హోమేజ్ టు ద గ్రేట్ పోయెట్ ఆఫ్ దిస్ ల్యాండ్, the second Gyanpeetha Award of the Telugu language, Dr. C. Narayan Reddy, on his auspicious 91 birthday. This is the day for... క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యాపారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు 7 నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్ మాధవరెడ్డితో పాటు విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో 4 హవాలా ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. ప్రవీణ్ మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల్లో దాదాపు 25 కోట్ల లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు సైతం ప్రవీణ్ మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై ఈడీ అధికారులు ఆరాతీస్తున్నారు. అంతేకాకుండా ఏడాది వ్యవధిలో 4 క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్లో ప్రవీణ్ మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించారు. హవాలా మార్గంలో డబ్బులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనికోసం బేగం బజార్, జూబ్లీహిల్స్కి చెందిన 2 హవాలా ఏజెంట్ల సాయం తీసుకున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనతో ఈడీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్వల తిరుపతితో పాటు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చిట్టపేరు వస్తోందని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్కాట్ తిరుపతి పేరిట జరుగుతున్న ప్రచారం వైరల్ గా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తప్పుడు నిబంధనల వల్లనే ఈ వివాదానికి కారణమని కూడా రాజాసింగ్ ఆరోపించారు. మహారాష్ట్రలో బాయ్కాట్ తిరుపతి పేరిట ప్రచారం జరుగుతోందని రాజాసింగ్ ఆరోపించారు. అలిపిరి వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల చిత్రపటాలను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తోందని ఆయన మండిపడ్డారు. శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని ఆయన గుర్తు చేశారు. జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసన్న రాజాసింగ్ జగన్ తీరుతో తిరుపతికి ఏపీకి చెడ్డ పేరు వస్తోందని ఆరోపించారు. తిరుపతి దేవస్థానంకి యావత్ భారతదేశం నుంచి హిందూ భక్తులు వస్తారు, దర్శనం కూడా చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ఇష్యూ ఏం బయటకు వస్తుందంటే, ఆ దేవస్థానం వాళ్ళు కింద ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఆ చెక్ పోస్ట్ కాడ వేరే దేవుళ్ళు ఇష్టిగా ఉంటే తీసేస్తున్నారు. అదేవిధంగా ఒక మహారాష్ట్రలో చాలామంది మహారాష్ట్రియన్ ఆ గుడికి దర్శనంకి వెళ్ళారు. తిరుపతికి దర్శనంకి వెళ్ళే సమయంలో కింద చెక్పోస్ట్ ఆపి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహంని నువ్వు పైకి తీసుకొని వెళ్ళకూడదు, తీసేయాలే, నువ్వు విగ్రహం తీయకపోతే నీకు పైన ఎంట్రీ ఇయ్యం అని కింద చెక్పోస్ట్లో ఉన్న పోలీసులు ఈ విధంగా చేసినారని ఇవాళ మొత్తం మహారాష్ట్రలో ఒక పెద్ద ఇష్యూ ఇది క్రియేట్ అవుతుంది. కొన్ని వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో బాయ్కాట్ కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళ తప్పు వల్ల ఈ జగన్మో బుల్లెట్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ మన దేశంలోని 5 కోట్ల కేబుల్ వినియోగదారుల గుండె చప్పుడు. సిటీ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న నిపుణులు వారికి రోజంతా సహకరించే కస్టమర్ కేర్ టీమ్ తో వినియోగదారులకు సులువుగా అనిపించే వెబ్సైట్స్ తో అతి సౌకర్యవంతమైన పథకాలతో సుమారు 800 ప్రదేశాల్లో అన్ఇంటరప్టెడ్ గా ఇంటర్నెట్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తోంది. సిటీ ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది ఫైబర్ టు హోమ్ కనెక్షన్ విత్ లైట్నింగ్ స్పీడ్. అద్భుతమైన అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ తో సర్ఫింగ్ చేసుకునే సౌకర్యం గల సిటీ బ్రాడ్బ్యాండ్ ని చేశాయి నిరంతర సేవలు ఇవ్వగలిగే ఒక గొప్ప ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా. సిటీ బ్రాడ్బ్యాండ్ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ కోసం మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 1800 1037 159. బులెటిన్ కి తిరిగి స్వాగతం. హైదరాబాద్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్డు వద్ద ఉన్న అంబిరు చెరువులో డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు. కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు నివారణ చర్యలుగా ఈరోజు ఎంటమాలజీ సిబ్బంది డ్రోన్ యంత్రం సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు. మన ఇంటితో పాటు మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని కార్పొరేటర్ శ్రీనివాసరావు అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి రోగాలు దరి చేరవని, పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్ డి నరసింహులు, మురళి, మధు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వర్షాకాలం ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు డాక్టర్ కొండల రెడ్డి. అవి రాకుండా ఉండాలంటే ప్రజలు బయట ఆహారాన్ని తీసుకోకూడదని, వేడి ఆహార పదార్థాలు ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కాచి వడపోస్తున్న నీళ్లు తాగాలన్నారు. జ్వరం, గొంతు నొప్పి, కడుపు నొప్పి, వెన్ను నొప్పితో బాధపడే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. వాటి పట్ల నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించారు. అయితే మనకు ఈ యొక్క డెంగ్యూ జ్వరం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ డెంగ్యూకి వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే తలనొప్పి, తర్వాత వెన్ను నొప్పి, తర్వాత వాంతులు, కడుపు నొప్పి, శరీరంపై ఉన్నటువంటి ఎరుపు ర్యాష్, తర్వాత కళ్ళు కూడా ఎర్రబడము, ఇవే కాకుండా కొంతమందికి ఆయాసం సంభవించడము, మోషన్లో రక్తం పోవడము ఇలాంటివి కూడా సంభవించవచ్చు. ఇది దీని యొక్క ముఖ్య ప్రాబ్లం ఏంటంటే సాధ్యమైనంత వరకు చాలా వరకు జ్వరము బాడీ పెయిన్స్ తోటే ఉండి మెల్లగా తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ప్లేట్లెట్స్ తగ్గడంతో వాళ్ళకి ర్యాష్ సంభవించి మోషన్లో రక్తం పోవడం వల్ల వారికి ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాంటి పేషెంట్స్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసి
అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక జబ్బు ఏంటంటే ఈ కాలంలో వచ్చేది మలేరియా. మలేరియా కూడా చలి జ్వరము, మనకు కొంతమందికి చలి జ్వరంతో సహా తలనొప్పి, మెదడు కూడా కొన్నిసార్లు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి సెరిబ్రల్ మలేరియా అనే ఒక జబ్బు కూడా రావచ్చు. సో ఎవరికైతే జ్వరం ఎక్కువగా ఉండి చలితో వచ్చి చాలా ఇబ్బంది, చాలా ఎక్కువ మోతాదులో జ్వరం ఉన్నట్టయితే అలాంటి వారు ఇమీడియట్గా రక్త ఆసుపత్రికి వచ్చి రక్త నమూనాలు ఇచ్చి మలేరియా కోసం పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక మూడవ వ్యాధి ఏంటంటే టైఫాయిడ్. ఇది ఏంటంటే ఎవరికైనా పేషెంట్కి సంభవించినప్పుడు మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని పల్లవి మోడల్ స్కూల్లో ఇన్వెస్ట్ టీచర్ సెరీమినా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎన్సీసీ డైరెక్టర్ అయిన జనరల్ కర్నల్ వివేకశీల పాల్గొన్నారు. బోడుపల్ పల్లవి స్కూల్లో అకాడమీతో పాటు ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్ని నేషనల్ లెవెల్లో విద్యార్థులను ముందుకు తీసుకుపోవడం ప్రధానమని స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ అన్నారు. 10వ తరగతి ఫలితాలలో పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారన్నారు డైరెక్టర్. ఈ కార్యక్రమంలో పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తనుజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు పల్లవి మోడల్ స్కూల్ బోడుపల్లిలో ఇన్వెస్ట్ చేసే సెరమనీ జరుగుతుంది. కొలనల్ వివేక్ శీల్ గారు, డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈరోజు ప్రీ ప్రైమరీ లెవెల్, మిడిల్ స్కూల్ లెవెల్ అండ్ హై స్కూల్ లెవెల్లో పిల్లలందరూ కూడా ఓత్ సెరమనీ ఈరోజు జరుగుతుంది. అండ్ పల్లవి మోడల్ స్కూల్ బోడుపల్లిలో మెయిన్గా అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం మా మెయిన్ ఉద్దేశం. మెయిన్ ఎయిమ్ ఏంటంటే స్ట్రాంగ్ నేషన్ బిల్డర్స్ని డెవలప్ చేయడం అనేది మా టీచర్స్ అండ్ మా అకాడమిక్ టీమ్ మొత్తము దీనిపైన వర్క్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. అండ్ రీసెంట్గా 10th grade రిజల్ట్స్ వచ్చాయి. 4th outgoing బ్యాచ్ 10th grade మన రిజల్ట్స్ వచ్చిన దానిలో టాపర్కి 99% వచ్చింది, సెకండ్ టాపర్కి 98% వచ్చింది అండ్ థర్డ్ టాపర్కి 95% వచ్చింది. అండ్ 40% అబౌవ్ స్టూడెంట్స్కి A+ అండ్ ఏ గ్రేడ్స్ వచ్చాయి. అండ్ మ్యాథ్స్లో, సైన్స్లో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెంటమ్ మార్క్స్ వచ్చాయి, అంటే 100 out of 100 వచ్చాయి. ఫర్ మీ టు బీ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిచర్ సెరమనీ ఆఫ్ పల్లవి మోడల్ స్కూల్ అండ్ ఇట్స్ వెరీ హార్ట్నింగ్ టు నో ద ఎఫర్ట్ దట్ ద పేరెంట్స్ అండ్ ద టీచర్స్ హ్యావ్ పుట్ ఇన్ అండ్ ద చిల్డ్రన్ their energy levels. So by seeing them and sharing this event, I am quite assured that the future of the country is in very good hands. హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ గోడౌన్లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఏషియన్ గోదాంలో అంటుకున్న మంటలు పక్కనే ఉన్న ఎన్ ఇంటీరియర్ ఫర్నిచర్ గోదాంలోకి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. తొలుత ఒక ఫైర్ ఇంజిన్తో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో మరో ఫైర్ ఇంజిన్ను తప్పించారు పోలీసులు. ఈ రెండు దుకాణాలకు సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. థర్మోకాల్ పెట్రోలియం ప్రొడక్ట్ థర్మోకాల్ వాళ్ళకి రెంట్కి ఇచ్చిండు. వాళ్ళు ఇక్కడనే పెట్టుకొని వెనకాలనే మొత్తం గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి. వెనకాల పక్కకు వెల్డింగ్ చేస్తుంటారు వాళ్ళు. ఆల్రెడీ ఎన్నోసార్లు ఇంతకుముందు చెప్పినాం, తీయలేరు. వాళ్ళ మిస్బిహేవియర్ వల్ల మొత్తం మంట అంటుకొని 1 hour నుంచి కాల్ చేసిండు. మంట అంటుకుంది ఇక్కడ మిడిల్లో 1 hour నుంచి. ఏ ఫైర్ ఇంజన్ రాలే, ఏ పోలీస్ వస్తే ఎవరు రాలేదు. మొత్తం స్ప్రెడ్ అయ్యి ముందట నా షాప్ మొత్తం తలగబడ్డది మొత్తం. బికాస్ అది నా మిస్టేక్ కూడా కాదు, ఏం కాదు, వీళ్ళు చేసిన తప్పు వల్ల. నాకు ముందుకు ఇట్లా వచ్చి ఉంటే ఫైర్ ఇంజన్ ఏదైనా మొత్తం ఇంత లాస్ కాకుండా కాపాడగలుగుతుండే. నాకు మొత్తం 2.5 crores మొత్తం లాస్ అయిపోయింది అన్న మొత్తం. అది రూపాయి నా మిస్టేక్ అయ్యలేదు. వెనకాలకేంచి ముందే స్పందించి 1 hour నుంచి కాల్ చేసిన అన్న. తలగట ఈ గోడౌన్ అన్న వెనకాల ఫైర్ది వీడియో తీసిరా మీరు. వెనకాలకేంచి మొత్తం స్ప్రెడ్ అయ్యి 1 hour తర్వాత వచ్చింది అన్న. వచ్చి బిఫోర్ వచ్చి ఉండుంటే తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతుంది. భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలకు అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వీకెండ్లో అనవసరంగా బయటకు రావద్దన్నారు అధికారులు. వర్షం తగ్గాక హడావిడిగా బయటకు వచ్చి ట్రాఫిక్లో చిక్కుకోవద్దన్నారు. జిల్లాలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.